శ్రీగురుభ్యో నమః మోహనవాణికి స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. ఈరోజు సనాతన సమన్వయంలో 51వ భాగాన్ని సమర్పిస్తున్నాను. ఈరోజు మీకు అందించేటువంటి అద్భుత విషయం అక్రూరుని హస్తినాపుర యాత్ర. మీరందరూ కూడా ఇంతవరకు 50 భాగాలను మీకు అందించాను, మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. అదేవిధంగా మీరు మీ మిత్రుల చేత ఈ యొక్క మా ఛానల్ని మోహనవాణి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు కూడా, మీ సలహాలు సూచనలు కూడా మాకు యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్స్లో మీరందరూ కూడా పెట్టండి, మంచి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే ఈ మోహనవాణి ధర్మం కొరకు, అలాగే ఆనందం కొరకు, నిత్యానందము కొరకు మీకందరికీ కూడా అందిద్దామనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించాం. అలాగే మీరందరూ కూడా వింటున్నారు, అందరికీ విషయాలను అందిస్తున్నారు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల, చేయించడం వల్ల మీరు మాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు, అందించినట్టు అవుతుంది. అలాగే మీరు కూడా ఈ యొక్క ఈ సనాతన సమన్వయం ప్రచార భాగంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ ఈ మోహనవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. తగిన సలహాలని సూచనల్ని కూడా మీరు ఈ కామెంట్స్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాను అందరినీ కూడా. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. అధర్మ వర్తనల వలన పెరిగినటువంటి భూభారమును తగ్గించడానికి అవతరించినటువంటి మహామాయావతారుడు శ్రీకృష్ణ భగవానుడు, యదువంశభూషణుడైనటువంటి ఈ వసుదేవుడు, ఆ వాసుదేవుడికి దేవకీదేవీలకి అష్టమ గర్భంలో జన్మించాడు. ఈ అష్టమ గర్భంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మర్మజ్ఞ మోహనుడు. మానవానికి అజరామరమైనటువంటి భగవద్గీతను అందించినటువంటి జగద్గురువు, వైకుంఠధామం నుండి విచ్చేసినటువంటి వనమాలి, వేదనాదమును వేణునాదంగా అందించినటువంటి గోపాలుడు, పరమ యోగులకు మాత్రమే శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వం అవగతమవుతుంది, అర్థమవుతుంది. అయితే మిగిలిన వారందరికీ కూడా కృష్ణుని యొక్క ప్రేమ పరమ పారవశ్యాన్ని కలిగిస్తుంది, పరమ పారవశ్యాన్ని కలిగిస్తుంది. అందుకే కృష్ణం వందే జగద్గురు. ఈ పారవశ్యం ప్రాభవమే ఆత్మానందం. ఈ యొక్క పారవశ్యం, శ్రీకృష్ణుని యొక్క ప్రేమ పారవశ్యమే మన అందరికీ కూడా ఆత్మానందం అని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. ఈ దేవకీ వసుదేవుల యొక్క అష్టమ గర్భమైనటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఒక మర్మజ్ఞ మోహనుడు. ఈ వాసుదేవుడు ఈ అవతార ఆద్యంతము కూడా అద్భుత లీలా విలాసంతో మన యొక్క తనువు పులకరిస్తుంది. ఈ అంతరంగాన మనం గనక ఈ కృష్ణనామాన్ని మధిస్తే ఆయన యొక్క కృష్ణ లీలాసారం మన అందరికీ కూడా బోధపడుతుంది. కాబట్టి అటువంటి లీలా మానుష విగ్రహ రూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క చరిత్ర నుండి ఈ అక్రూరుని హస్తినాపుర దర్శనం అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తున్నాను. అత్యంత వైభోగాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ కంసును వధించిన తరువాత
అతని అంతరంగికుడైనటువంటి అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల యొక్క దివ్యశక్తుల్ని అర్థం చేసుకున్నాడు, వాటన్నిటిని కూడా గ్రహించాడు. గ్రహించి శ్రీకృష్ణ బలరాములకి తన సేవలను అందించసాగాడు అక్రూరుడు. అసలు మొట్టమొదటి అక్రూరుడు కంసుని యొక్క అంతరంగికుడు. ఈ కంసుని యొక్క అంతరంగికుడు అక్రూరుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ బలరాములు ఈ యొక్క కంసుని అకృత్యాలను అంతం చేశారో, అంతం చేస్తూ కంసుని వధించారో, తర్వాత ఈ అక్రూరుడు తెలుసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అవతార రూపుడని చెప్పి తెలుసుకుని, శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా అవతార రూపుడని తెలుసుకుని వారి యొక్క దివ్యశక్తుల్ని గ్రహించాడు అక్రూరుడు. అప్పటి నుండి కూడా ఈ కంస వధానంతరం ఈ అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములతోటి కలిసి వారికి సేవల్ని చేస్తూ ఉండిపోయాడు. ఈ వసుదేవుని చెల్లెలైనటువంటి కుంతీదేవి శ్రీకృష్ణుని యొక్క మేనత్త మనకు తెలుసు. ఆమె పూర్వనామం పృథ. కుంతిబోధునికి ఆవిడ దత్తత ఇవ్వబడింది. పాండురాజు మరణానంతరం పాండవులతో కలిసి హస్తినాపురాన్ని ఆశ్రయం పొందింది కుంతీదేవి. ఆమె యొక్క స్థితిగతులు తెలుసుకుని రమ్మని పంపించాడు అక్రూరుని. హస్తినాపురానికి పంపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. కుంతీదేవి యొక్క స్థితిగతులను, అలాగే హస్తినాపురం యొక్క స్థితిగతుల్ని తెలుసుకురమ్మని అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు అక్రూరుడు వెళ్ళాడు. అత్యంత వైభోగాన్ని అనుభవిస్తున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకున్నాడు అక్రూరుడు. అప్పుడు హస్తినాపురం ఎలా ఉందంటే అనేక ఏనుగులతో అల్లాడుతోంది ఆ నగరం. అందుకే దానికి హస్తినాపురం అని పేరు వచ్చింది. అసలు హస్తినాపురం, హస్తి అంటే ఏనుగు, చాలా ఏనుగులతో అక్కడ ఆ నగరం అంతా నిండిపోయింది కాబట్టి, హస్తినంతా నిండిపోయింది కాబట్టి దానిని హస్తినాపురం అని అన్నారనేటువంటిది ఒక నానుడి ఉంది. అనేక ఏనుగులతో అల్లాడుతున్నటువంటి ఆ నగరం చాలా సంపన్నమైంది. అప్పటికే హస్తినాపుర రాజు సమస్త భూమండలాన్ని చక్రవర్తిగా ప్రకటించుకుని పరిపాలన చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని, భీష్మాచార్యుని దర్శించిన అనంతరం అక్రూరుడు విదురుని, కుంతిని, అలాగే పాండవుల్ని, కౌరవుల్ని అందరినీ కూడా కలుసుకున్నాడు అక్రూరుడు. అందరూ అక్రూరునికి ఆదరంతో స్వాగతం పలికారు. అందరితో కలిసి మాట్లాడుతూ హస్తినాపురం ముందు జరుగుతున్నటువంటి రాజకార్యాలు, అదేవిధంగా ధర్మాధర్మాలు, అక్కడ జరిగేటువంటి పరిపాలన, అక్కడ సామాజిక జీవనం, ఇవన్నీ కూడా అవగతం చేసుకున్నాడు అక్రూరుడు. అవన్నీ చూస్తున్నాడు, అవగాహన చేసుకుంటున్నాడు అక్రూరుడు. అసలు శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుణ్ణి కుంతీదేవి యొక్క స్థితిగతులు తెలుసుకోమని పంపించాడు, కానీ శ్రీకృష్ణుని యొక్క అంతరంగం అక్రూరుడికి తెలుసు. అందుకే అసలు హస్తినాపురంలో ధృతరాష్ట్రుని యొక్క పరిపాలన ఎలా ఉంది, అక్కడ అసలు ఆ సామాజిక విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి పంపించాడు అనేటువంటి విషయం అక్రూరుడికి తెలుసు. కాబట్టే అక్రూరుడు అవన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నాడు, ఈ ధర్మాధర్మాలను కూడా అవగాహన చేసుకుంటున్నాడు. పాండురాజు మరణానంతరం పాండవులకి తగిన స్థితిగతులను కల్పించకుండా ధృతరాష్ట్రుడు పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయం అక్రూరుడికి చాలా స్వల్పకాలంలోనే అర్థమైపోయింది. తన కుమారులకి రాజ్యం కట్టబెట్టడానికి అనేక దుష్టకార్యాలను ప్రోత్సహిస్తున్నాడు ధృతరాష్ట్రుడని, పాండవులను అంతం చేయడానికి చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్రూరుడు చాలా వెంటనే పసిగట్టాడు. అక్రూరుణ్ణి పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు, అక్రూరుణ్ణి పంపించాడు హస్తినాపురానికంటేనే అర్థం చేసుకోవాలి మనం అక్రూరుడు అసలు ఎంత తెలివైన వాడు. కాబట్టి అక్రూరుడు వెంటనే అన్నింటినీ అవగాహన చేసుకుంటున్నాడు. పాండవుని అంతం చేయడానికి ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. పరోక్షంగా ఈ దుర్యోధనుడు చేసేటువంటి అకృత్యాన్ని ఎలాగా అంధుడు ఈ ధృతరాష్ట్రుడు, కానీ అంధుడే కాబట్టి పరోక్షంగాను ప్రత్యక్షంగాను కూడా ఈ కౌరవుల యొక్క ఈ యొక్క దుష్కార్యాలని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు. పాండవుల యొక్క శౌర్య పరాక్రమముల పట్ల అసూయతో
కౌరవులు దహించుకుపోవడాన్ని ఆ తండ్రి నివారించట్లేదని కూడా తెలుసుకున్నాడు. పాండవుల యొక్క శౌర్య పరాక్రమాల పట్ల చిన్నప్పటి నుంచి అసూయతోనే ఉన్నారు కదా ఈ కౌరవులందరూ కూడా, ముఖ్యంగా దుర్యోధనుడు. కానీ ఈ యొక్క పిల్లల్లోనే ఇంత అసూయ ఉంది అనే విషయాన్ని ఒక ఒక తండ్రిగా ధృతరాష్ట్రుడు నివారించట్లేదు అనే విషయాన్ని కూడా అకౌరుడు తెలుసుకున్నాడు. దైవాంశ సంభూతులైనటువంటి శ్రీకృష్ణ బలరాముల్ని కుంతీదేవి నిత్యం ధ్యానిస్తూ వారి సహాయం కొరకు ఎదురు చూస్తోందని తెలుసుకున్నాడు. దైవాంశ సంభూతులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల్ని కుంతీదేవి నిత్యం ధ్యానిస్తూ వారి యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తోంది అని తెలుసుకున్నాడు. విదురుని సలహాలను విన్నట్టు నటిస్తున్న ధృతరాష్ట్రుడు తన కుమారులకు న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ ఎప్పుడూ కూడా తలుస్తూ ఉంది. ఆవిడ ఇది మనసులో విదురుని యొక్క సలహాలని విన్నట్లు నటిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. అంతేకాని విదురుని యొక్క సలహాలను ఎప్పుడూ ఏనాడు పాటించట్లేదు. ఆయనతోటి ధర్మాధర్మాలు ఎప్పటికప్పుడు చెప్పించుకుంటున్నాడు, కానీ ధృతరాష్ట్రుడు వాటిని పాటించట్లేదు. అదేవిధంగా తన కుమారులైనటువంటి పాండవుల్ని వాళ్ళని రక్షించమని మనసులో వేడుకుంటోంది కుంతీదేవి. ఈ విధంగా హస్తినాపురంలోని ఒక్కొక్కరిని ఇక కలుసుకున్నటువంటి అక్రూరుడు మొత్తం పరిస్థితులన్నీ కూడా గ్రహించాడు. కొన్ని మాసములుగా గడిచిన తర్వాత అక్కడ దురాగతాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. అసలు హస్తినాపురంలో ఏం జరుగుతోంది, ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా అవగాహన చేసుకున్నాడు అక్రూరుడు. శ్రీకృష్ణ భగవానుడు తన హస్తినాపురానికి ఎందుకు పంపించాడో పూర్తిగా అర్థమైనటువంటి అక్రూరుడు ధృతరాష్ట్రుణ్ణి కలుసుకుని ఈ విధంగా చెప్పసాగాడు. పాండవుల సింహాసనాన్ని నీవు ఆక్రమించుకున్నావు, ఎంతో పేరు ప్రఖ్యాతులైనటువంటి హస్తినాపుర సార్వభౌమాధికారానికి కళంకం రాకూడదని నేను భావిస్తున్నాను. ధర్మ మార్గమున పయనిస్తూ ప్రజలను కూడా అదే మార్గమున చెరింపజేయడానికి దోహదపడగలవని నిన్ను నేను అర్థిస్తున్నాను. పాండవుల హక్కులను కాపాడవలసిన నీవే హరించాలి అని అనుకోవడం న్యాయం కాదు కదా. అదేవిధంగా తదుపరి ఈ జన్మతో సహా మర జన్మలో నరకప్రాయమైనటువంటి గతులు కలుగుతాయి నీకు. కాబట్టి 105 నీకు సంతానంగా భావించు, 105 నీ సంతానంగా భావించు, అంటే కౌరవులు పాండవులు మొత్తం కలిపి నీ సంతానంగా భావించి అప్రతిహతమైనటువంటి కురు సామ్రాజ్యము భీష్మ పితామహుల యొక్క ఆశీస్సులతోటి ఈ భూమండలానంతా కూడా యుగాంత పర్యంతం సుఖశాంతులతోటి నువ్వు పరిపాలించు. ఆ విధంగా కనుక 105 కూడా నీ కుమారులుగా భావిస్తే నువ్వు యుగాంత పర్యంతం కూడా సుఖశాంతులతోటి ఈ మొత్తం ఈ భరత ఖండమంతా కూడా తొలతోగుతుంది, ఆ విధంగా చెయ్యి అని అక్రూరుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. అంటే ఓ రకంగా అక్రూరుడు కూడా ఆ ముందు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఒక రకంగా అక్రూరుడు కూడా రాయభారం చేసినట్టే లెక్క. మన అనుకూలతంలో అక్రూరుడు మొట్టమొదటి రాయభారిగానే భావించాలి మనం. ఏ కాలంలో అయినా కూడా ధర్మమే జయిస్తుంది. నా పరిశీలనలో ధర్మదేవత కుంతీదేవి సరసన కూర్చుని ఉంది, ధర్మదేవత కుంతీదేవి పక్కనే కూర్చుని ఉంది అనిపిస్తోంది. కావున పెద్దవాడువైనటువంటి నీవు అర్షడ్వర్గాలకి లొంగకుండా పాండవుల యొక్క బహు పరాక్రమాన్ని, బుద్ధి కుశలతని, దైవభక్తిని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించమని నిన్ను కోరుతున్నాను. ఈ ఇహంలో ఎవరూ శాశ్వతులు కారు. ప్రస్తుతం లభించినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ జన్మతోనే సరి, ఈ జన్మతో అయిపోతాయి ఈ బంధుత్వాలు ఈ బాంధవ్యాలు. దేహత్యాగం చేసిన తర్వాత ఎవరికి వారే. సంచిత కర్మల వలన నీ జ్ఞాపక శక్తి ఈ జన్మలో పరిసమాప్తి అయిపోతుంది.
నీ జ్ఞాపక శక్తి మరు జన్మకు ఉండదిక, ఈ జన్మతోనే సరి. కాబట్టి సద్గతి పొందటానికి ఈ జన్మలోనే ఆలోచించి సాధన చేయాలి కదా. నువ్వు ధర్మపరుడు, నువ్వు జ్ఞానివే, నీకు అన్నీ తెలుసు. కాబట్టి నా సలహాగా నేను ఇక్కడ ఈ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నాను కాబట్టి పెద్దవాడైనటువంటి నీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అని అక్రూరుడు చెప్పాడు. ధర్మదేవత కుంతీదేవి పక్కన కూర్చున్నట్లుగా ఉంది నాకు. కాబట్టి అర్షద్ వర్గాలకి నువ్వు లొంగకు. దేహత్యాగం చేసిన తర్వాత ఎవరికి వారే కదా. ఈ సంచిత కర్మల వలన, మనం చేసేటువంటి పాపపుణ్యాల వలన ఈ జ్ఞాపక శక్తి మళ్ళీ జన్మలో మనకు ఉంటాయి. ఇవన్నీ జ్ఞాపకాలు ఏమి మనకు ఉండవు కాబట్టి ఈ జన్మతోనే పరిసమాప్తి అయిపోతాయి. కాబట్టి సద్గతిగా పొందాలి, సద్గతులు పొందాలంటే ఈ జన్మలో చక్కని ఆలోచన చేయాలి. నువ్వు పెద్దవాడు, నీకు చెప్పదగ్గ పాండిత్యం నాకు ఉందనే అనుకుంటున్నాను. అందుకే నీకు విషయాలు చెప్తున్నాను. ఈ సద్గతి పొందడానికి ఈ జన్మలోనే ఆలోచించి సాధన చేయాలి కదా అని అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ అధర్మవర్తన వల్ల అనేక జన్మలు గడిచినా సంసారం నుండి పడడం అసంభవం. అధర్మవర్తనం వల్ల, అధర్మంతో వర్తించడం వల్ల, ఈ ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల వల్ల, ఈ సంచితంలో చేసుకునేటువంటి ఈ అధర్మం వల్ల అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అనేక జన్మలు గడిచినా కూడా ఈ సంసార చక్రం నుండి బయటపడడం అసంభవం. మళ్ళీ జన్మిస్తూ ఉంటాం, మళ్ళీ ఈ అనుభవించవలసిందే పాపాన్ని అనుభవించవలసి, పాపం చేసుకున్న పాపాన్ని మళ్ళీ జన్మలో అనుభవించవలసిందే కదా. దీనంతటికీ కారణం అజ్ఞానం. విశేష శ్రమ వలన ప్రోగు చేసినటువంటి ఈ సంపదలు సంతతి వల్ల క్షణంలో హరించిపోతాయి. మనం ఏదో అనుకుంటున్నాం, ఈ విశేష శ్రమ వలన ప్రోగు చేస్తున్నాం ఈ సంపదనంతా కూడా. నువ్వు ప్రస్తుతం చక్రవర్తిగా ఉండి విశేషమైనటువంటి ఈ భోగభాగ్యాలు, ఈ సంపద అంతా శ్రమ వల్లనే ఒక రకంగా ప్రోగు చేస్తున్నావు. కానీ సంతానం గనక సరైనటువంటి పద్ధతిలో లేకపోతే, ఈ సంతానం గనక సరైనటువంటి ఆలోచన చేయకపోతే, ఈ సంతానం వలన ఈ సంపదలన్నీ కూడా క్షణంలో హరించిపోతాయి. వాళ్ళ వల్ల ఈ వంశ క్షయం కలుగుతుంది. ఈ సంపద మాటే ఉంది, వంశమే క్షయమైపోతుంది. కాబట్టి సంతతి వల్ల క్షణంలో హరించిపోయేటువంటి ఈ యొక్క సంపదని నువ్వు శాశ్వతం అని చెప్పి భావించటం అంత భావ్యం కాదు. కాబట్టి మొట్టమొదట సంతానాన్ని సరైనటువంటి మంచి లక్షణాలతోటి వాళ్ళకి సరైనటువంటి బోధ చేసి వాళ్ళని రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి మంచి లక్షణాలని చెప్పవలసినటువంటి బాధ్యత ఈ పెద్దలపైన ఉంది కదా. కావాలని కాబట్టి ఆ సంతానానికి సంస్కార సంపదని అందించాలి. సంస్కారం అనేటువంటి సంపద ముఖ్యం మొట్టమొదట. ఈ సంస్కార సంపదను అందించాలి తప్ప ఈ భౌతికమైనటువంటి సంపదను అందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి సంతానానికి సంస్కార సంపదని అందించడం చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేశాడు అక్రూరుడు. కలిసి జీవించిన బంధువర్గం వారి పూర్వజన్మ వాసన ఫలితాలను అనుసరించి విడివిడిగానే ప్రారంభాన్ని అనుభవిస్తారు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి అక్రూరుడు. కలిసి జీవించినటువంటి బంధువర్గం వారి యొక్క పూర్వజన్మ వాసన ఫలితాలను అనుసరించి ఎవరు మటుకు వారు విడివిడిగానే ప్రారంభాన్ని అనుభవిస్తారట. అంటే పూర్వజన్మలో ఎవరికి వాళ్లే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ యొక్క ప్రారంభ సంచిత కర్మల వల్ల ఆగామిగా ఎక్కడెక్కడి నుంచో జీవులు మళ్ళీ భార్యాభర్తలుగాను, తండ్రి తనయులుగాను, తండ్రి కుమార్తెలుగాను, తల్లిదండ్రులుగాను, సోదరులుగాను, అనేక రకాలుగా ఎక్కడెక్కడి నుంచో జీవుడు వాళ్ళ యొక్క పూర్వ జన్మ ఆ వాసనలు, అంటే వారి యొక్క ప్రారంభ సంచిత ఆగామి ఆ కర్మల వల్ల ఎక్కడెక్కడి నుంచో జీవులన్నీ కలిసి మళ్ళీ ఈ జన్మలో ఇక్కడ ఒక బంధువర్గంగా కలుస్తున్నారు.
వాళ్ళ క్రితం జన్మలు ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరో ఎవరికి తెలుసు. ఈ కలిసి జీవించినటువంటి ఈ యొక్క బంధువర్గం వారి యొక్క పూర్వజన్మ వాసన ఫలితాలను అనుసరించే మళ్ళీ తిరిగి విడిగా వాళ్ళ యొక్క ప్రారంభ కర్మను అనుభవించారు కదా. ఇదో ఈ బంధాలు ఏవో శాశ్వతమని అనుకుంటున్నావు నువ్వు, కానీ వాళ్ళు కృతజ్ఞములు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళ యొక్క పూర్వజన్మ ఫలితాల వల్ల ఇక్కడ 100 మంది నీ కొడుకులుగా పుట్టారు. కాబట్టి పాండవులు నీ యొక్క సోదరుల కుమారులుగా పుట్టారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటిది ఏంటి, ఈ జన్మలో ఉన్నటువంటి ఈ జ్ఞాపక శక్తి, ఈ జన్మలో ఉన్నటువంటి ఈ ఆలోచన, ఈ జన్మలో నీకు లభించినటువంటి ఈ సంస్కార సంపదని వాళ్ళకి అందిస్తే మరు జన్మలో ఇంతమంది కూడా సద్గతులను పొందుతారు కదా. కాబట్టి ఫలితాలను అనుసరించి విడివిడిగా ప్రారంభాన్ని అనుభవించేటువంటి మీరందరూ కూడా, మనందరం కూడా ఒక సద్గతిని ఇప్పుడు పొందాలంటే అధర్మాన్ని కాకుండా ధర్మాన్ని అనుసరించాలి అనే విషయాన్ని అక్రూరుడు చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి విడివిడిగా ప్రారంభాన్ని అనుభవిస్తారు మళ్ళీ. కాబట్టి అందరం కలిపి ధర్మాన్ని అనుసరిస్తే తిరిగి మరు జన్మ లేకుండా ముక్తిని పొందొచ్చు కదా అని తెలియజేశాడు అక్రూరుడు. ఎవరు విధివ్రత వాళ్ళదే, ఎన్నో సామ్రాజ్యములు చక్రవర్తి యొక్క అనుచిత వర్తన వల్ల నాశనమైపోయాయి. ఎంతోమంది చక్రవర్తులు వాళ్ళ యొక్క అనుచిత ప్రవర్తన వల్ల వాళ్ళ యొక్క రాజ్యాలు వాళ్ళు కూడా బంధువర్గంతో నాశనమైపోవడం మనం యుగయుగాలుగా చూస్తున్నాం కదా. చక్రవర్తుల యొక్క అనుచిత ప్రవర్తనల వల్ల వాళ్ళ యొక్క రాజ్యాలు వాళ్ళ యొక్క వంశాలు నాశనమైపోవడం మనం చూసాం. కాబట్టి అధర్మ మార్గమును ఆర్జించిన లభించినటువంటి ఈ సంపదలన్నీ కూడా తెలియకుండా ఈ పరులు పాలాగిపోవడం పద్యం. మనము ఆర్జించినటువంటి ఈ సంపద అధర్మ మార్గాన్ని కనుక ఆర్జిస్తే అతి స్వల్పకాలంలోనే నీకు లభించినటువంటి సంపదలు కూడా స్వల్పకాలంలోనే తెలియకుండా నీకు తెలియకుండానే అన్నీ కూడా పరుల యొక్క పాలైపోతాయి. అది తథ్యం. అటువంటి ధర్మం నీకు తెలుసు, అటువంటి ధర్మ సూక్ష్మం నీకు తెలుసు. అందువల్ల అవసరమైనటువంటి మేరకు ఆర్జించిన ధనం మాత్రమే అక్కడికి వస్తుంది. అందువల్ల అవసరమైన మేరకు ధర్మంగా ఆర్జించినటువంటి సంపద మాత్రమే నీకు లభిస్తుంది, నీకు అక్కడికి వస్తుంది, నీకు ప్రయోజనం చేకూరుస్తుంది తప్ప మిగిలింది ఏది కూడా నీకు ప్రయోజనాన్ని చేకూర్చదు, సరిగదా నీకు నష్టాన్ని కలుగు చేస్తుందని తెలియజేశాడు. తన శ్రేయస్సును కోరుకునేవారు ధర్మ మార్గమును పయనించవాలని నా అభిప్రాయం. కాబట్టి నీ యొక్క వంశ శ్రేయస్సు గురించి నువ్వు కోరుకునేవాడివైతే, నిజంగా కోరుకునేవాడివైతే ధర్మ మార్గాన నువ్వు ఇక్కడ పయనించమని చెప్పి నేను నిన్ను కోరుకుంటున్నాను, నా యొక్క అభిప్రాయాన్ని నీకు తెలియజేశాను. కాబట్టి ధర్మ మార్గాన్ని ఒక చక్రవర్తిగా పయనించు అని అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ విధంగా చెప్పి అక్రూరుడు తన యొక్క ప్రసంగాన్ని ఆయన దగ్గర ముగించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా అక్రూరుడితోటి మాట్లాడాడు. శ్రీకృష్ణ పరమాత్మ యదువంశమును అవతరించిన కారణం నాకు బోధపడింది, నాకు తెలుసు. ఆయనను నా మనసు మోహాన్ని వీడటం లేదు, మోహము నుండి వీడటం లేదు. భూభారాన్ని తగ్గించేవాడు భూమికి భారమైన వారు ఎవరన్నది నా మనసుకు తెలిసినా కూడా నా చిత్తం అయోమయ స్థితిలోనే కొనసాగుతోంది. చూడండి మోహం ఎంత పనిచేస్తుందో. రాగము అనురాగము పెరిగిపోతే ఆ మోహం ఏ విధంగా ధృతరాష్ట్రునంతటి కూడా ఆ మోహం నుంచి వేడట్లేదు అని చెప్పి అక్రూరుడి తోటి ఎటువంటి నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు. అంటే మోహం ఎంత బలంగా ఉంటుందో చూడండి.
నా మనసు మోహాన్ని వేడటం లేదు. భూభారాన్ని తగ్గించేవాడు భూమికి భారమైన వారు ఎవరు అన్నది నా మనసుకు తెలుసన్నాడు. అంటే భూభారాన్ని తగ్గించేవాడు శ్రీకృష్ణ పరమాత్మని, భూమికి భారమైన వారు ఎవరన్నది చూడండి. అక్కడ భూమికి ఎవరు భారము కూడా ఆయనకు తెలుసుట, ఆయన మనసుకు తెలుసుట. నా మనసుకి ఆ విషయాలు తెలుసున్నా కూడా నా చిత్తం అయోమయ స్థితిలోనే కొనసాగుతుంది. అంటే మోహం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చూడండి. నా చిత్తం అయోమయ స్థితిలోనే కొనసాగుతుంది. త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో జీవుడైనటువంటి నేను దానికి బద్ధుడైపోయాను. ఏం చేయమంటావు చెప్పు. త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో ఒక జీవుడైన నేను దానికి బద్ధుడైపోయాను. మోహం ఒక సామాన్యుడిగా మార్చేసింది ధృతరాష్ట్రుణ్ణి. మోహం ధృతరాష్ట్రుణ్ణి ప్రకృతిలో జీవుణ్ణి అనేటువంటి నేను దానికి బద్ధుడైపోయాను అన్నాడు. జగత్తును సృష్టించినటువంటి ఈ పరమాత్మ మన అందరయందు నిండి క్రీడిస్తున్నాడని చెప్పి నేను భావించగలను. చాలా చాలా తత్వంతో మాట్లాడాడు కానీ మోహంలో మునిగిపోయాడు. ఈ జగత్తున సృష్టించినటువంటి జగత్తును సృష్టించినటువంటి పరమాత్మ మన అందరయందు నిండి మనతోటి క్రీడిస్తున్నాడని నేను భావించగలను. కానీ భవిష్యత్ దర్శనం వరకు వేచి ఉండటం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను. భవిష్యత్తు యొక్క దర్శనాన్ని చేయడం తప్ప, భవిష్యత్ దర్శనం కొరకు వేచి ఉండడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను అన్నాడు. అన్ని ముగించాడు. అక్రూరుడు చెప్పిన మాటలేమిటి? ధృతరాష్ట్రుడు ఒక సామాన్యుడిగా మోహంలో మురిగిపోయి మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే అసలు మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎంత మోహానికి గురయ్యాడు అన్న విషయాన్ని మనం ఎక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి భవిష్యత్ దర్శనం కొరకు వేచి ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానని చాలా తక్కువ మాట్లాడాడు. కానీ తన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని అక్రూరుడికి చెప్పి ముగించాడు ధృతరాష్ట్రుడు. ఆయన మాటలు విన్నాడు అక్రూరుడు. ధృతరాష్ట్రుని యొక్క మనోగతం మోహంతో నిండిపోయింది. మోహాన్ని విడలేకపోతున్నాడు. తన కుమారుల మీద ఉన్నటువంటి ఆ రాగం, అనురాగం, విపరీతమైనటువంటి ఆ రాగం, మోహం ఆయనకి విడటలేదు. ఆ మనోగతం మోహం నుంచి వేడిపోవటం లేదని చెప్పి గ్రహించాడు అక్రూరుడు. వెంటనే అనుకున్నాడు దేనికైనా కాలమే పరిష్కారం చూపిస్తుంది అనుకున్నాడు. అనుకుని అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరుణ్ణి ఒక ప్రథమ రాయభారిగా పంపించాడని మనం భావించుకోవాలి. అదేవిధంగా అక్రూరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గ్రహించాడు. ధృతరాష్ట్రుని యొక్క అంతరంగాన్ని కూడా వెంటనే పసిగట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా తన యొక్క అంతరంగాన్ని విప్పి చెప్పాడు. ఒక రకంగా మోహంతో నిండిపోయినటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నదన్నట్లుగా భవిష్యత్ దర్శనాన్ని చేస్తాను తప్ప నేనేమీ చేయలేకపోతున్నానని చెప్పి తన అంతరంగాన్ని చాలా ఒక రకంగా తన యొక్క మోహకృతమైనటువంటి అంతరంగాన్ని నిష్కల్మషంగా వివరించాడని చెప్పి ఇక్కడ మనం భావించాలి. ఒక రకంగా నిష్కల్మషంగా మోహంతో నిండిపోయినటువంటి తన యొక్క అంతరంగాన్ని ఈ ధృతరాష్ట్రుడు అక్రూరుడి దగ్గర విప్పి చూపించాడు. కాబట్టి ఇక కాలమే పరిష్కారం చూపించాలనుకున్నాడు అక్రూరుడు కూడా. అనుకుంటూ మళ్ళీ తిరిగి ద్వారకకి బయలుదేరాడు. మరొక మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు కూడా అక్రూరునితో మనం కూడా ద్వారకకు పయనమవుదాం. స్వస్తి.